మునుగోడు ఉప ఎన్నిక దృష్టి ఏదైతే ఉందో, ఈరోజు మన రామరెడ్డి పల్లెల్లో ఏదైతే ఉందో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవం ఈ పల్లెలన్నీ కూడా ఈ శివారెడ్డి శివనగూడెం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ముంపు గురేటువంటి పరిస్థితి. గత 7 సంవత్సరాలకి అంటే ప్రాజెక్టు శంకుస్థాపన చేయబడి 7 సంవత్సరాలు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు దీనికి స్వయంగా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి ఇందులో ముంపు గురయ్యేటువంటి ఒక నిర్వాసితులు ఎవరున్నా కానీ వారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడడం జరుగుతుంది. నిర్వాసితుల ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిండే, ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాను. వీళ్ళ భూములు కోల్పోయిన వారికి అందరికీ కూడా ఏదైతే ఉందో భూ పరిహారానికి ఏదైతే ఉందో 3 అంతల విలువ ఇప్పించడమే కాకుండా భూమికి బదులు భూమి కూడా ఇప్పిస్తానని చెప్పాను. అందరికీ ఇండ్లు ఇప్పిస్తాడు, ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పాను. 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఏదైతే ఉందో వీళ్ళ శివన్నగూడెం కానీ చెల్లగూడెం ప్రాజెక్టులకు సంబంధించి 100 మీదర్లు నేను చెప్పంటున్నాను. ఇలా ఉప ఎన్నిక రాబోతుందని తెలిసి కొంతమేరకు ఇప్పుడు దిగొస్తుంది. మీకు ఏదైతే ఉందో రాష్ట్రంలో ప్రభుత్వం మాదే ఉన్నది, అధికారం మాదే ఉన్నది, ఏమైనా మేమే చేయగలుగుతాము, వీళ్ళు ఇద్దరికి మీరు చేయగలుగుతున్నటువంటి ఒక అభిప్రాయం మీకు ఉండున్నట్టయితే ఈ 7 సంవత్సరాలు మీకు ఎందుకు నిర్లిప్త నిర్లక్ష్యం ఇంతకాదు ఎందుకు పట్టించుకుంటే చెప్పండి. ఇవాళ కూడా మీరు చేస్తారని విశ్వాసం ఏ విధంగా ఉంటాయి చెప్పండి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్ఎండి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే అందులో భూములు కోల్పోయిన ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇప్పించమని చెప్పండి. ఇలా మల్లన సాగర్ కింద భూములు కోల్పోయిన వారికి అందరికీ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ నీటి తరలించాలని చెప్పని అక్కడ మీరు ఉన్న మార్కెట్ విలోకన్ను పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క ఎకరానికి 20 లక్షల రూపాయలు వరకు ఇప్పించారు. ఇక్కడ 6 లక్షలు వాస్తవం ఇవాళ ఏదైతుందో మార్కెట్లో 50 లక్షలు 60 లక్షలు విలువ పలుకుతుంది. 4, 15, 5 లక్షలు అని చెప్పండి. ఇవాళ ఒక్కొక్క ఎకరా 50 లక్షలు 60 లక్షలు పలుకుతుందని చెప్పండి. 3 రెట్లు అంటే ఎంత రావాలి? 1,50,000,000 రావాలని చెప్పండి. ఇవాళ వాస్తవం ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ Thank you.